రాష్ట్రవ్యాప్తంగా 75వ స్వతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జిల్లాల మండలాల వ్యాప్తంగా వివిధ కార్యాలయాల వద్ద ప్రభుత్వ సంస్థల వద్ద పాఠశాలల వద్ద అధికారులు నాయకులు పతాకావిష్కరణ చేశారు. అనంతరం అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పతాకావిష్కరణ అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలమే ఈనాడు స్వాతంత్రంగా జీవిస్తున్నామంటే వారి ఆశయాలను ప్రతి ఒక్కరిలో మార్పుకు నాంది పలకాలని కోరారు. అదేవిధంగా శ్రమిష్టి కృషితో పనిచేస్తే విజయం తథ్యమన్నారు. గ్రామ పంచాయతీ స్థాయి నుంచే జిల్లా అధికారులు సమన్వయంతో అభివృద్ధి దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజర్షీష వీరారెడ్డి డిఆర్ఓ రాధికారమణి మరియు జిల్లా ఉన్నత అధికారులు కలెక్టర్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి ఈ స్వాతంత్రం జాతీయ పండుగ. ఆ పండుగ లాగానే మన ఈ వజ్రోత్సవాలని మనం జరుపుకుంటా ఉన్నాం. ఇలాంటి స్వాతంత్ర దినంలో స్ఫూర్తిని నింపుకోవాల్సిన ఆవశ్యకత అందరిపైన ఉంది. ఆ రోజు వారు బాట పట్టారు. ఏం బాట పట్టారు? ఒకటే, స్వాతంత్రం రావాలి. నిస్వార్థంగా ఉన్నారు, అకుంఠిత దీక్షతో ఉన్నారు, ఒక గౌరవంతో ఉన్నారు, శాంతి మార్గం పాటించారు, ధర్మం మార్గం పాటించారు, న్యాయం మార్గం పాటించారు. ఒకటే,